శ్రీరామనవమి సందర్భంగా హైదరాబాద్ లో కాసేపట్లో శోభాయాత్ర ప్రారంభం కానుంది. సీతారాం బాగ్ నుంచి సుల్తాన్ బజార్ వరకు శోభాయాత్ర సాగనుంది. మొత్తం 6.5 కిలోమీటర్ల మేర సాగనున్న శోభాయాత్రకు పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాట్లు చేశారు. సీసీ కెమెరాల పర్యవేక్షణలో శోభాయాత్ర సాగనుంది. హైదరాబాద్ శ్రీరాముని శోభాయాత్రకు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేశామన్నారు సౌత్ వెస్ట్ డీసీపీ కిరణ్ ఖారే. సుమారు 6.5 కిలోమీటర్ల శోభాయాత్ర జరగనుందని, సీసీ కెమెరా నిఘాతో పాటు భారీ ఎత్తున కేంద్ర రాష్ట్ర బలగాలు మోహరించినట్లుగా వెల్లడించారు. జీహెచ్ఎంసీ సమన్వయంతో అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. సిపి సార్ అండర్ గైడెన్స్ మేము ఇక్కడ బందోబస్తు కూడా ఇక్కడ ఆల్రెడీ పెట్టాం. దాంట్లో అరౌండ్ లోకల్ స్టాఫ్ ప్లస్ అవుటర్ డిస్ట్రిక్ట్ నుంచి మేము ఫోర్స్ పిలుస్తాము. దాంట్లో అరౌండ్ 500+ ఫోర్స్ ఇక్కడ మేము పెట్టాం. డిసిపి ర్యాంక్ ఆఫీసర్ అండ్ అబోవ్ ర్యాంక్ ఆఫీసర్ టోటల్ అరౌండ్ 8 ర్యాంక్ ఆఫీసర్ ఇక్కడ ఉన్నారు. సో ప్లస్ బయటికి నుంచి కూడా స్పెషల్ ఫోర్స్ ఇక్కడ మేము పిలిచాము. దాంట్లో టోటల్ 2 కంపెనీస్ ఆఫ్ సెంట్రల్. శ్రీరామనవమి సందర్భంగా హైదరాబాద్ లో మరికాసేపట్లో శోభాయాత్ర ప్రారంభం కానుంది. సీతారాంబాగ్ నుంచి సుల్తాన్ బజార్ వరకు ఈ యాత్ర జరగనుంది. దీనికి సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు చేశారో అప్డేట్స్ అందించడానికి ధూల్పేట నుంచి మా ప్రతినిధి సాయి కిరణ్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. సాయి కిరణ్, ప్రస్తుతం శ్రీరాముని యాత్రకు అంతా సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. 6.5 కిలోమీటర్ల మేర యాత్ర సాగనున్నట్లుగా కూడా చెప్తున్నారు. ఎలాంటి ఏర్పాట్లు చేశారు, అప్డేట్స్ ఎలా ఉన్నాయి? శ్రీరామనవమి సందర్భంగా హైదరాబాద్ లో జరుగుతున్నటువంటి శోభాయాత్ర కనుల పండుగ స్టార్ట్ అవుతుంది. కాసేపటి క్రితమే సీతారాంబాగ్ ఆలయం నుంచి అయితే శ్రీరాముడి శోభాయాత్ర ప్రారంభమైంది. దాదాపు ఇది 6.5 కిలోమీటర్ల మేర కన్నుల పండుగ. హైదరాబాద్ లో సంబంధించినటువంటి భక్తులందరినీ కూడా ఇక్కడికి వచ్చి పూజలు నిర్వహిస్తారు, హారతి ఇస్తూ ఉంటారు ఇక్కడికి వచ్చి. సో ఈ యాత్ర మొత్తం 6.5 కిలోమీటర్ల మేర కూడా సాగుతుంది. ఇక్కడ అయితే మంగళహాట్ సీతారాంబాగ్ లోని పురాతన ఆలయం నుంచి పూజ కళ్యాణం తర్వాత ప్రారంభమైనటువంటి యాత్ర అయితే మంగళహాట్, జాలి హనుమాన్, దూల్పేట్, పురాణాపుల్, జుమెరేద్ బజార్, చుడి బజార్, బేగం బజార్ నుంచి, ఛత్రి నుంచి, సిద్దంబర్ బజార్ నుంచి, గౌలిగూడ, సుల్తాన్ బజార్, వ్యాయామశాల, హనుమాన్ వ్యాయామశాల వరకు కూడా చేసుకుంటుంది. అడుగడుగునా కూడా భక్తులంతా హారతి ఇస్తూ శ్రీరాముడికి ఘనంగా కూడా స్వాగతం పలుకుతూ ఉంటారు. ఇక్కడ చూడొచ్చు మనం ఇక్కడ హైదరాబాద్ లోని పురాతన వీధులన్నీ కూడా ఇక్కడ తిప్పుతూ ఉంటూ ఉంటారు. ఇక్కడ దీనికి ఇక్కడ ఈ యాత్రను చూడడానికి, యాత్రలో పాల్గొనడానికి వేలాది మంది భక్తులు వస్తూ ఉంటారు. మొత్తం 10 శోభాయాత్రలు కూడా హైదరాబాద్ లో ఈరోజు జరుగుతాయి. ఈ 10 శోభాయాత్రలు కూడా ఇక్కడ అయితే దూల్పేట వరకే చేరుకుంటాయి. ప్రధానంగా ఎమ్మెల్యే రాజాసింగ్ చేసేటువంటి శ్రీరాముడి శోభాయాత్ర కూడా ఉంటుంది. అలాగే ఇది ప్రస్తుతం భగవంతరావు ఆధ్వర్యంలో అయితే సీతారాంబాగ్ ఆలయం నుంచి కూడా ఒక మనం చూస్తున్నటువంటి యాత్ర, ఇవన్నీ కూడా ఒక చోట కలుస్తాయి. దీనికి మొత్తంగా కూడా పోలీసు భారీ బందోబస్తు ఏర్పాటు కూడా చేశారు. అడుగడుగున కూడా భక్తులు పెద్ద ఎత్తున వస్తూ ఉంటారు కాబట్టి వారికి ఎటువంటి అవాంఛన జరగకుండా భారీ పోలీసు బందోబస్తు వస్తున్నాడు. మా శ్రీరాముడి శోభాయాత్ర మాత్రం కండ పండుగ జరుగుతుంది. డబ్బు జరుగు నృత్యాలతో కూడా శ్రీరాముడి శోభాయాత్ర ఫర్ ద అప్డేట్ సాయి కిరణ్.